హలో గీత, పూరి ఎంత చెప్పినా ఇంతగాడు వినలేదు. నువ్వు చెప్పు. రాత్రి చెప్పాను కదా పూరి, మళ్ళీ ఏంటి? వద్దు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళే తీరాలి, ఇక్కడ ఉంటే ఎవరికి మంచిది కాదు. అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకు ఉండాలి నేను ఇడ? ఏయ్ పిచ్చి పిచ్చిగా చేయబాకరా, పాపం రా పిల్ల ఏడస్తుంది. నీకు తెలుదో గమ్మునే ఉండు, నేను వెళ్ళడమే కరెక్ట్. లేదు, మేము వెళ్ళనివ్వం. వెళ్ళాడంటే ఒంటరిగా ఉంటాడు, ఏమైనా చేసుకుంటాడని నాకు భయంగా ఉంది. నేనేం చేసుకోను, చేసుకునేటట్టయితే హైదరాబాద్ వెళ్ళి చేసుకోవాలా? ఇక్కడ చేసుకోవడం చేత కదా నాకు. అట్టంతా ఏం చేసుకోను, మీ అమ్మకు మాట ఇచ్చిన నీ పెళ్ళికి నేను అడ్రాను, హ్యాపీగా పెళ్లి చేసుకో. మా అమ్మకి మాట ఇచ్చినప్పుడు నా చేతిలో చేయేసి 100 మాటలు చెప్పావు, 100,000 మాటలు ఇచ్చావు, వాటికి సమాధానం ఏంటి? అది వేరు ఇది వేరు, నువ్వు సంతోషంగా ఉండు. అవునా, నేను సంతోషంగా ఉండాలా? ఓకే, ఈ క్షణం నుంచి నవ్వుతూ సంతోషంగా ఉంటాను, నువ్విక్కడే ఉండు. నేనెందుకు ఉండాలిడా? నువ్వే కదా నా పెళ్లికి అడ్డురానని చెప్పి మా అమ్మకి మాట ఇచ్చి సరేనని చెప్తేనే కదా ముహూర్తాల వరకు వెళ్ళింది. గోవింది పెళ్లి ఆపాలనుకున్నా ఆపనివ్వకుండా చేసింది నువ్వే కదా, అందువల్లే కదా లగ్నాలు పెట్టుకుంది. ఇప్పుడు సంతోషంగా ఉండమంటున్నావు, సంతోషంగా ఉంటాను. గీత, నువ్వు చెప్పు, నేను సంతోషంగా ఉండాలంటే తనిక్కడే ఉండాలని చెప్పు. నేనుంటే ఎవరు సంతోషంగా ఉండరు. లేదు, నా పెళ్లి ఇంకొకటితో జరగాలి అని నువ్వు డిసైడ్ అయిన తర్వాత నేను కూడా నీలాగే మనసు చంపేసుకుని సంతోషంగా ఉంటాను. కానీ నా పెళ్లి ఇంకొకటితో జరగాలని కోరుకున్నావు కదా, అప్పుడు నా పెళ్లిని చూసి వెళ్ళు. చూడటమే కాదు, నా పెళ్లిలో జరగాల్సిన ప్రతి తంతు నీ కళ్ళ ముందు జరగాలి, నీ చేతుల మీదుగా జరగాలి. నా పెళ్లి కొనాల్సిన పసుపు కుంకుమ దగ్గర నుంచి అత్తారింటికి సాగనంపే వరకు అన్ని నీ చేతుల మీదుగానే జరగాలి. నేను అస్సలు ఏడవను, నవ్వుతూ సరదాగా ఉంటాను, సరేనా? పూరి ఏంది పిచ్చి పిచ్చిగా. నా వాళ్ళు అందరూ బాధపడుతూ ఉన్నారు, నేను కరెక్ట్ గాను. ఇప్పుడు నిన్నేమి చేసుకోమని చెప్పడం లేదు. నాకు ఎవరితో అయితే పెళ్లి ఖాయం చేశారో వారిని చేసుకుంటాను, కానీ నువ్వన్నీ దగ్గరుండి చెయ్యాలి. కాదని నువ్వు వెళ్ళిపోయావనుకో, నా గురించి నువ్వు ఏడుస్తున్నావనుకుని నేను కూడా ఏడుస్తూ ఉంటాను. నా బ్రతుకు కూడా బాగుండదప్పుడు. నేను బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా, దగ్గరుండి నా సంతోషాన్ని చూసి వెళ్ళు, నా పెళ్లి చూసి వెళ్ళు. బాయ్. విన్నావు కదా, అది సంతోషంగా ఉండాలంట. దగ్గరుండి దాని సంతోషాన్ని చూసి దాని పెళ్ళయ్యాక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో. సరిపోయింది, దాని గురించి వదిలే. ఇప్పుడు ఈ పసుపుతో నీ మెళ్ళ కడతాను, కట్టించుకో. మళ్ళీ నువ్వు నా మెళ్ళో పసుపు తాడంటూ కడితే అది పెద్దవాళ్ళ ఆమోదంతోనూ ఆశీర్వాదంతోనే. ఒకసారి ఆడదాని మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయంటే
కట్టుకున్న వాడి ప్రాణాలు భార్య చేతిలో ఉన్నట్టు. ఒక్కసారి ఆడదాని మెళ్ళో మగాడు తాళి కడితే అది ఏ పరిస్థితుల్లో కట్టినా అది పెళ్ళే, అతనే తన భర్త. ఇప్పుడు మా అక్క మెళ్ళో ఆ పసుపుతాడు లేనంత మాత్రాన పూరి బాలాజీ భార్య కాకుండా పోదు. పెళ్ళైన పిల్లకి ఇంకొకటితో పెళ్లి దారుణం. మనసులో ఇప్పటికే తాళి కట్టిన బాలాజీ జ్ఞాపకాల్ని మోస్తూ అరవింద్తో ఖచ్చితంగా మా అక్క సంతోషంగా ఉండదు, మనశ్శాంతిగా ఉండదు. ఆ బాధ భరించలేక అక్క ఏదో ఒకరోజు దారుణమైన నిర్ణయం తీసుకుని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తర్వాత ఎంత ఏడ్చి ఏం ప్రయోజనం? ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఇంకా ఈ నిజాన్ని దాచే ప్రయోజనం లేదు. అమ్మా అప్పాకి బాలాజీ పూరి మెళ్ళో తాళి కట్టాడనే నిజాన్ని చెప్పేసేయాలి. చెప్పి తీరుతాను. అరవింద్తో పూరి పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి. అవును, వాసుదేవన్. సమీ, కాఫీ. సెల్వి, పూరి పెళ్లికి మన బంధువుల్లో ఏ ఒక్కరూ మిస్ అవ్వకూడదు. అందరినీ పిలవాలి, అందరూ రావాలి. ఈ పనులన్నీ గీదుండుంటే చక్కగా చూసుకునేది. మీరేమో దాన్ని మాట్లాడొద్దు రావద్దు అని దానిమీద కోపం చూపిస్తున్నారు. సెల్వి, నీ కూతురు పేరు ఎత్తద్దు. అసలు అదే తిన్నగా ఉంటే ఈరోజు అసలు మనకి పరిస్థితి వచ్చేదా? దానివల్లే బంధువుల్లో ఈరోజు తలెత్తుకోలేకపోతున్నాం. పూరి పెళ్లి కుదిరిందని ఫోన్ చేసి చెప్తూ ఉంటే అప్పుడు కూడా బంధువులందరూ నీ చిన్న కూతురు పెళ్లి గురించే మాట్లాడుతూ ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తూనే ఉన్నారు. ఆవిడింతవరకు నాకు దక్కించిన గౌరవం చాలు, ఇకొద్దు. దాని బ్రతికేదో అది చూసుకుంది. ఇప్పుడు మనం మాత్రం చేయగలిగిందేముంది సామి? చేసుండొచ్చు సెల్వి. అది ఆ దౌర్భాగ్య పని చేసే ముందు కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళకి చెప్పాలి, ఇది సరైనదా కాదా అని మనకు చెప్పి మన ఆలోచన అడిగి ఉంటే. లేదు, నువ్వు బురదగుంటలో కాలు వేస్తున్నావు, కూరుకుపోతావు, వద్దని చెప్పి ఆపి నయానో భయానో దాని జీవితాన్ని సరిచేసుండేవాళ్ళం. అవునా అప్పా, ముందే చెప్పుంటే అన్నీ సరిచేసుంటారా? చెప్పండప్పా, నేను గోవింద్ని ప్రేమించిన విషయం ముందే గనక చెప్పుంటే మీరు ఒప్పుకుని ఆశీర్వదించేవాళ్ళా? చచ్చిన ఒప్పుకొనుండేవాణ్ణి కాదు. ఎందుకంటే ఆ కుటుంబం ఎలాంటిదో, ఆ మనుషులు ఎలాంటివారో నాకు తెలుసు కాబట్టి. మనం ఊరుగాని ఊరొచ్చాం, మనది కాని భాష మాట్లాడే మనుషుల మధ్య బతుకుతున్నామన్నంత మాత్రాన అన్నింటికీ వాళ్ళకి లోకువైపోతామా? అసలు వాళ్ళు మనుషులకి కాస్తైనా మర్యాదిస్తున్నారా? మంచిగా మాట్లాడుతున్నారా? చచ్చి, అలాంటి వాళ్ల గురించి అసలు మాట్లాడమే దండగా. సామీ, ఇప్పుడెందుకు అవన్నీ? మీరవుననుకున్నా కాదనుకున్నా గోవింద్ దీని మెళ్ళో తాళు కట్టేశాడు, పెళ్ళైపోయింది. ఇష్టంగానో అయిష్టంగానో ఆ పెళ్లిని ఆమోదించాము. ఇప్పుడు మళ్ళీ జరిగిపోయిన దాని గురించి ఎందుకు గొడవ? జరగాల్సింది చూద్దాం సామీ. ఆ మెళ్ళో తాళి కట్టాడు గనక నీ కూతురు ఈ ఇంటికి ఆడపిల్ల కాకుండా పోయింది. కాబట్టి ఎవ్వరిని ఏమీ అనే హక్కు నాకు లేదు. ఎవరి జీవితాలు వాళ్ళని చూసుకోమను. అంటే ఒక ఆడపిల్ల మెళ్ళో ఒక మగాడు తాళి కట్టేయగానే ఆ పిల్లకి పుట్టింటితో ఏ సంబంధం లేకుండా పోతుందా అప్పా? తల్లిదండ్రులు అలా వదిలేస్తారా? అన్నీ మంచి చెడులు చూసుకుని పెద్దవాళ్ళ ఆమోదం ఆశీర్వాదంతో జరుగుంటే ఆడపిల్ల ఇంకొక నేను సూటిగా ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? ఆడపిల్ల మెళ్ళో
ఒక అబ్బాయి తాళి కట్టేస్తే పెళ్ళైపోయినట్టేగా. మీకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి ఇంకొకటి భార్య అయిపోయినట్టేగా. తల వంచి తాళి కట్టించుకున్నామనే కదా, అది మా తలరాతని నోరు మూసుకుని పడున్నాం. అయితే మీకు విషయం చెప్పాలి, పూరి కూడా బాలాజీకి తల వంచి తాళి కట్టించేసుకుంది. ఏమన్నావే? అవునమ్మా, ఇప్పటికే బాలాజీ పూరి మెళ్ళో తాళి కట్టేశాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? కన్న బిడ్డవని కూడా చూడను, చంపేస్తాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా చంపినా అదే నిజం. ఊరి మెళ్ళో ఇప్పటికే బాలాజీ గుళ్ళో పసుపు తాడు కట్టేశాడు. ఏమంటున్నా? ఏ పూరి, అదేంటి కూస్తుంది? అవునప్పా, బాలాజీ నా మెళ్ళో పసుపు తాడు కట్టాడు. ఇలాంటి పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నీ చెల్లెలు చేసింది చాలక నువ్వు కూడా చేసి మమ్మల్ని ఇద్దరిని చంపేద్దాం అనుకున్నావా? చంపేద్దాం అనుకోవడం కాదు సెల్వి, చంపేసింది. చెల్లెలు చేసిన దాన్నే అక్క ఇంకా గొప్పగా చేసి మన పరువుని మన నమ్మకాన్ని నిలువున హత్య చేసింది. అలా మాట్లాడకండి, ఈ విషయాన్ని మీతో చెప్పలేకే నలిగిపోతున్నాం. ఈ విషయాన్ని మీతో చెప్తే మీరు తట్టుకోలేరని ఇంతవరకు దాచాం. మీరేమో అసలు వినిపించుకోకుండా నా మీదున్న కోపంతో నిశ్చితార్థం పెళ్లి ముహూర్తాలు అన్ని చకచక చేసేశారు. అమ్మా, పెళ్ళైన పిల్ల మెళ్ళో మళ్ళీ పసుపు తాడు కట్టించడం న్యాయం కాదప్పా. అలా కట్టించుకుని తను బ్రతకలేదు. వద్దప్పా ప్లీజ్, మీరు ఏర్పాటు చేసిన పెళ్లిని ఆపేయండి. నిజమే, పెళ్ళైన పిల్లకి మళ్ళీ పెళ్లి చేసిన గొప్ప తండ్రి అని ఊరంతా నా మీద ఉమ్మేస్తూ వేళన చేస్తూ మాటలతో కుళ్ళబడుస్తూ ఉంటే ఆ మాటలు వింటూ తట్టుకునే శక్తి నాకు లేదు. ఇప్పటికే చచ్చిపోయాను. వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసి మీరిద్దరూ మమ్మల్ని చంపేశారు. ఇప్పుడు ఇది తాళి కట్టించుకుని ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడిపోయి నా పరువుని నా నమ్మకాన్ని నా ఆశల్ని అన్నింటినీ పూడ్చిపెట్టి సమాధి చేసేసింది. ఇంత జరిగాక నేను ప్రాణాలతో ఉండను ఉండను. గీదా, నువ్వెప్పుడొచ్చావు? ఏంటలా అరిచావు? ఏమైందమ్మా? రా రా. ఇందా మంచినీళ్ళు తాగు, తాగు. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, అప్పతో మాట్లాడదామని వచ్చాను. సెల్వి, నీ చిన్న కూతురుతో నాకెటువంటి సంబంధం లేదు. నాతో మాట్లాడడం గాని చూడ్డానికి రావడం గాని చెయ్యొద్దని చెప్పు. మీ అప్ప మనసుని ఎంత విరిచేశారు మీరు. మీరు చేసిన పని ఆయన్ని ఎంత బాధ పెడుతుందో మీకు తెలియడం లేదు. కనీసం పూరి పెళ్ళైనా ఆయన అనుకున్నట్టు జరగని. హలో పొన్నటి, ఎక్కడా? ఇల్లంతా ఎతుకుతున్నా.
కనబడ్డం లేదు ఆడిపోయినావా? అమ్మవాళ్ళ ఇంటికి వచ్చాను. ఒరే, ఒక్క మాట చెప్పాడలొచ్చు కదా, చెప్ప పెట్టకుండా సడన్గా మాయమైపోతాట. ఏంటి విషయం? పూరి ఏమన్నా రమ్మందా? లేదు, నేనే అమ్మ అప్పతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. దేని గురించి? అదే, పూరి బాలాజీకి ఇప్పటికే పెళ్ళైందని, బాలాజీ పూరి మెళ్ళో తాళి కట్టాడన్న విషయం చెప్దామని వచ్చాను. ఏంది నువ్వు అనేది, అంత పెద్ద విషయాన్ని నువ్వు అంత సులభంగా చెప్దామని వెళ్ళిపోయినావా? నాతో కనీసం ఒక మాటైనా చెప్పకుండా? ఎలాగైనా తెగించి నిజం చెప్పేయాలనే వచ్చాను. కానీ తీరా ఇక్కడికి వచ్చాక మా నాయన్ని చూడగానే, ఆయనున్న పరిస్థితి, ఆయనకి మన మీద ఉన్న కోపం ఇవన్నీ చూశాక, పూరి మెళ్ళో బాలాజీ తాళి కట్టిన విషయం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. వస్తాను. ఎందుకు వద్దంటున్నా? లేదు, నాయన మీ మీద చాలా కోపంగా ఉన్నారు. అమ్మా, నేను ఎంత నచ్చని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే మాత్రం నా పుట్టింట్లో నేను అతిథిలా ఉండాలా? కనీసం కాఫీ కూడా ఇవ్వవా? అది కూడా నేనే అడగాలా? మీ అప్పాకి మీకు మధ్యలో నేను నలిగిపోతున్నానే, మీరు మాత్రం బానే ఉన్నారు. రండి, కాఫీ పెట్టిస్తా. ముందు మామకి ఫోన్ చేసి పెళ్లికి ఏమేమి ఏర్పాటు చేయాలో ఒక లిస్టు రాసి ఆయనకి పంపించాలి. ఈ పెళ్లి జరిపించడానికి ఆయనే కరెక్ట్ మనిషి. హలో, వణకం మామా. మీ గురించి అనుకుంటా ఉండా. అదే, పెళ్లి మొత్తం మీ చేతుల మీదుగానే జరగాలి. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు, పెళ్లికి ఏమేం కావాలనో లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తా ఉండా. మామా చెప్పండి. మామా, జీవితంలో ఏదైనా ప్రశాంతంగా ఉన్నామంటే అది మీ పెళ్లి ముందు వరకేనే. ఎప్పుడైతే మీరు పెళ్లి వయసుకు వచ్చేసి మీ పెళ్లి మాటలు మొదలయ్యాయో అప్పటి నుంచి టెన్షనే. మీరు మీ పిల్లల మనసుల్ని అర్థం చేసుకుంటే ఏ సమస్య వచ్చేది కాదమ్మా. అవును, మీరు ఆశపడేవన్నీ మంచివి అని మీరనుకుంటారు. కానీ మంచి చెడ్డ ఆలోచించే పెద్దవాళ్ల మాటలు మీ చెవికి ఎక్కవు, మీరు అర్థం చేసుకోరు. మీ అల్లుడొస్తున్నాడమ్మా. దేనికి? దేనికేంటి? ఏ, నా మొగుడు రాకూడదా? కారణం ఉంటేనే రావాలా? ఇష్టం లేకపోతే మేమందరం దూరంగానే ఉండాలా? అది కాదు, వచ్చే మనిషి నీతో రాకుండా ఇప్పుడు రావడం ఏంటా అని. వస్తున్నాడు, ఆయన అత్తగారిలో ఆయన ఇష్టం. ఏ, రావడానికి కూడా మీ పర్మిషన్ కావాలా? చూడు, నువ్వు మీ అప్పా మీద కోపం నా మీద చూపించి ప్రయోజనం లేదు గీదా. ఇప్పుడు నీ మొగుడొస్తాడు, మీ అప్పాకి నీ మొగుడికి పడదు. నా మొగుడొచ్చి కాంప్రమైజ్ అవుతూనే ఉన్నాడు, తగ్గి మాట్లాడుతున్నాడు. అప్పానే అంత. ఎంతసేపటికి మీ అప్పాని తప్పు పట్టడమే తప్ప ఆయన ఇలా అవ్వడానికి కారణమేంటో, మీరేం చేశారో అనేది మాత్రం మీకిప్పటికీ తెలీదు, అర్థం చేసుకోరు. నీ మొగుడొస్తే కొంచెం చూసి మాట్లాడమని చెప్పు.
నా మాట ఏంరా, గుద్దిరా, రారా. రే, నువ్వు అనవసరంగా ఎందుకురా నన్ను ఏడకి తీసుకొస్తా ఉన్నావు? రే, అనవసరంగా ఏం తీసుకురాలేదురా, కావాలనే తీసుకొచ్చిన. మా మామ మన గురించి తప్పుగా అనుకుంటున్నాడు రా. మనం ఏదో క్యారెక్టర్ లేనివాళ్ళం అనుకుంటున్నాడు. మన క్యారెక్టర్ ఏందో మనకు తెలుసు. ఇప్పుడు ఆయనతో గొడవపడి మన గురించి మనం సొంత డబ్బా కొట్టుకోలేం కదా. ఆయన చీ అన్నా చా అన్నా కొంచెం సర్దుకుపోయి ఆయనకి మనం ఏంటో తెలిసేటట్టు చేస్తే కనీసం ఈ పెళ్లిలోపు ఆయన మనసు మార్చి నిన్ను ఆయన అర్థం చేసుకునేటట్టు చేయాలరా. అంతా మించిపోయిందిరా ఇప్పుడు ఇవన్నీ అనవసరమైన ప్రయత్నాలు. రే, సిగ్గులేదురా, ప్రేమించిన పిల్లల్ని పెళ్లి చేసుకునేదానికి ఏ ప్రయత్నం చేయకుండా గమ్మునే కూర్చుంటావా? ఊరికి పెళ్ళి అయిపోతే నువ్వు కానీ పూరి కానీ తట్టుకోగలరా? వేయ్, చూడు, ఇట కళ్ళలో నీళ్లు పెట్టుకున్నామంటే నచ్చరాకేస్తుంది. మగాళ్ళ ఉండరా, దేనైనా పోరాడి గెలుచుకోవాలి ఏదో ఒక రూపంలో. నువ్వురా చెప్తావు రారా. అలాగే మామా.